సప్తస్వరాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా సంతోషించాలంటే ఇలాంటి టిపికల్ కాంపోజిషన్స్ ఈనాటి ఎపిసోడ్లో రాబోతున్నాయి, మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తున్నాయి అని నేను ప్రామిస్ చేస్తున్నాను. వెల్కమ్ టు ఎయిర్టెల్ సప్తస్వరాలు. మన ఈ కాంపిటీషన్కి పిల్లర్స్ మన న్యాయ నిర్ణేతలు శ్రీమతి మాల్గడి శుభ గారు, అలాగే శ్రీ నిహాల్ గారు. వెల్కమ్ మ్యామ్ అండ్ వెల్కమ్ సార్. ఎయిర్టెల్ సప్తస్వరాలు కార్యక్రమం ఈనాటి ఈ ఎపిసోడ్లో రెండు రౌండ్లు ఉండబోతున్నాయి. మొట్టమొదటి రౌండ్ నేను ఇందాక చెప్పినట్టుగానే టిపికల్ కాంపోజిషన్స్, ఏవైనా సరే పాడడానికి కష్టంగా ఉన్నటువంటి పాట అది ఎవరు చేసినా సరే ఇక్కడ పాడడం జరుగుతుంది. మరి ఇది కంప్లీట్గా క్లాస్ రౌండ్ అయితే రెండో రౌండ్ పరిస్థితి ఏంటి అంటారా? రెండో రౌండ్ క్వైట్ ఆపోజిట్ అన్నమాట. మన సినిమాల్లో క్లాస్ ఎంత ఉందో మాస్ అంతే ఉంది. రెండో రౌండ్ మాస్ రౌండ్గా డిక్లేర్ చేస్తూ ఈనాటి ఎయిర్టెల్ సప్తస్వరాలు కార్యక్రమంలో మనందరి ముందుకే వస్తున్నటువంటి మొదటి పార్టిసిపెంట్ రేవంత్ ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎవరి కాంపోజిషన్లో టఫెస్ట్ సాంగ్ నువ్వు పాడబోతున్నావు? నేను ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసిన ప్రియా ప్రియా చంపొద్దే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రేవంత్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రియా ప్రియా చంపతే నవీ నన్నే ముంచతే చెలి కన్నులతో హృదయం కాల్చోదే అయ్యో వన్నెలతో ప్రాణం తీయోదే ప్రియా ప్రియా చంపతే నవీననే ముంచోదే కన్నులతో హృదయం కాల్చోదే అయ్యో వన్నెలతో ప్రాణం తీయోదే ప్రియా ప్రియా చంపోతే నవీ నన్నే ముంచోదే.
రేవంత్ చంపొద్దే చంపొద్దని మమ్మల్ని అంతా చంపేశాను. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఫ్లాలెస్. థ్యాంక్ యూ సార్. అండ్ దీనిలో అన్ని అతిశయ అంటే అతిశయ అలంకారం అంటారు కదా, అంటే మబ్బుల్ని తీసుకొచ్చి అట్లా అని చాలా ఎక్స్ప్రెసివ్గా పడావు. ఎవ్రీథింగ్ వాస్ క్లీన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ లాస్ట్ బ్రిగా యూ డిడ్ లైక్ యూ హ్యావ్ అ కేక్ అండ్ యూ హ్యావ్ దట్ చెరీ ఆన్ టాప్. నో దట్ బ్రిగా వాజ్ లైక్ దట్ చెరీ. ఎక్స్ట్రా స్వీట్ అండ్ ఎక్స్ట్రా స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మరి రేవంత్ పాడిన అద్భుతమైన పాట తర్వాత, మంచి కాంపోజిషన్ తర్వాత మన ముందుకు రాబోతున్నటువంటి పార్టిసిపెంట్ శ్రావణ భార్గవి. హాయ్ మ్యామ్. హలో సార్. హాయ్ మ్యామ్. శ్రావణ భార్గవి, నీ పేరు ఎన్నిసార్లు పిలిచినా పిలవాలనిపిస్తూ ఉంటుంది. ఇంత మంచి పాట ఏం పాడుతున్నావు? నేను గోదావరి మూవీలో నుంచి అందంగా లేనా. ఇది ఎంత ఎంత స్వీట్ మెమరీని మిగిల్చిందో, అంత అంత కష్టాన్ని కూడా మిగిల్చింది పాట. కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా లభించింది అఫ్ కోర్స్ నంది అవార్డు రూపంలో. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. అందంగా లేనా అసలే బాలేనా నీడు జోడు కాననా మలుసైపో ఇచ్చినప్పుడు నచ్చా కనుల కబురు తెచ్చా తెలుసునే కదే తెలుగు ఆడపడుచు తెలపలేదు మనసు మహా తెలియ నట్టు నటన పోలేదుగా భార్గవి. నీ వాయిస్లో ప్రొజెక్షన్ అంతా చాలా బాగుంటుంది. యూ హ్యావ్ గాట్ అ వెరీ గుడ్ లైక్ ప్రొజెక్టివ్ వాయిస్ అన్నమాట. థ్యాంక్ యూ సార్. నాకు ఒక్క చరణంలో మటుకు నాకు నోట్స్ చేరలేదు. అది ఏంటంటే గమప గమరి సగా గమప గమరి చాలా బ్యూటిఫుల్గా అంటే రాధాకృష్ణ చాలా బ్యూటిఫుల్గా కంపోజ్ చేసినటువంటి పాట ఇది. సో అది పక్కా ఉండాలి. అది మేబీ అక్కడ భయపడినట్టున్నావు. ఇంకొకసారి పాడితే మేము విని ఆనందిస్తాం. నీకు మనసు ఇచ్చా ఇచ్చినప్పుడు నచ్చా కనుల కబురు తెచ్చా తెలుసు నీ కదే తెలుగు ఆడపడుచు తెలపలేదు మనసు మహా తెలియ నట్టు నటన ఏలది. Okay, thank you, thank you, thank you very much, thank you very much. I'm breathless, I'm speechless, because I know what you can do really, what your area is, what your niche is, that you have, you chose this song and that you've done it so confidently. Kudos for that. And let's see you marching, where you go march, yeah? All the best. Thank you, ma'am. ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఇప్పుడు మనందరి ముందుకే వస్తున్నటువంటి పార్టిసిపెంట్ సాకేత్ ఫ్రమ్, అతను కూడా హైదరాబాద్ అబ్బాయి. నమస్తే. నమస్తే సార్. నమస్తే మ్యామ్.
ఏ పాట పాడుతున్నావు? నేను సాగర సంగమం నుంచి బాలుగారు పాడి ఇళయరాజా గారు స్వరపరిచిన తకిట తదిమి తంది. గుడ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. తకిట తధిమి తందాన హృదయ నయన జతుల కతుల తీనాన తకిట తధిమి తకిట తధిమి తందాన హృదయ నయన జతుల కతుల తీనాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవులు రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల కతుల తీనాన తకిట తదిమి తందాన హృదయ లయల జతుల కతుల తీనాన శిఖరం సప్తగిరులుగా వెలిగే సుస్వరాల గోపురం పలుకు రాగ మధురం ఈ బ్రతుకు నాట్య శిఖరం సప్తగిరులుగా వెలిగే సుస్వరాల గోపురం అలరులు కురియగా ఆడినదే అలకల కులుకులాల మేల్మంగా అలరులు కురియగా ఆడినదే అలకల కులుకులాల మేల్మంగా అన్నమయ్య మాట అచ్చతేన తెలుగు పాట పల్లవించి పద కవితలు పాడి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ నేల చతుల కతుల తీనాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవులు రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీనాన తగిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీనాన. సాకేత్, అసలు ఈ కంపోజిషన్ పాడడం చాలా కష్టం. అసలు యాక్చువల్ వెరీ 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 టఫ్ రాజా గారు. అసలు ఇది ఏ రాగం తెలుసు? అది షణ్ముఖ ప్రియ రాగంలో సరిగా మబదని సునిధము మగని చేసినటువంటి కంపోజిషన్. తడబడు అడుగున తప్పని తాళాల అక్కడ సరిగా అనిపించలేదు, బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి నాకు తడబడు అడుగున తప్పని తా ఆ ఫ్రేజ్ ఒకటి పాడేసి అనిపించి మళ్ళీ వీణులో విందు చేయ కాస్త. తడబడు అడుగుల తప్పని తాడబడు అడుగుల పదపమ పదపమ పద తడబడు అడుగుల తప్పని తాళాన తడిసి తాళాన తాళాన అక్కడ తాళాన తడిసిన పెదవుల రేరుల రాగాన తననననననననన శృతి నిలయని ఒకటి చేసి తగిట తదిమి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లవ్లీ సింగింగ్. థ్యాంక్ యూ మ్యామ్. నేను ముందుగా చెప్పినట్టుగా నేను నమ్రత, నేను చెప్పేశాను ఆల్రెడీ మంత్రముగ్ధుల్ని చేయబోతున్నావు అని అనౌన్స్ చేసేసాను. మరి నువ్వు వచ్చి ఏం పాట పాడతావో, ఎలా మార్కులు కొట్టేస్తావో చూద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే సార్. నీ గోల్ ఏంటి చెప్పు? సింగర్ అవుదాం అనే మ్యామ్. ప్లేబ్యాక్ అయిపోయావు ఆల్రెడీ? ప్లేబ్యాక్ సింగర్ అవుదాం అనేది నీ గోల్ రైట్? అవును మ్యామ్. మధ్యలో ఎటువంటి అడ్డంకులు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నువ్వు ఇప్పుడు పాడబోయే పాట గురించి చెప్పు.
నేను నిరీక్షణ పిక్చర్ నుంచి ఇళయరాజా గారు కంపోజ్ చేసిన జానకి గారు పాడిన ఆకాశం ఏ నాటిదో సాంగ్ పాడతాను. టఫెస్ట్ కంపోజిషన్. ఎనీవే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నమ్రత. థాంక్యూ మ్యామ్. గుడ్ లక్. గుడ్ గుడ్ గుడ్. థ్యాంక్ యూ సార్. ఈ పాట అంటే రాజాగారి పాటను అటెంప్ట్ చేయాలంటేనే చాలా చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే ఆయన కంపోజిషన్స్ అన్నీ అలా ఉన్నాయి మొత్తం, ఎక్కడెక్కడి నుంచి ఇక్కడి నుంచి మొత్తం అసలు రాగ ధర్మం మొత్తం ధర్మం అంతా పిండి మొత్తం చేసినటువంటి పాటలు అవి. ఎస్ సార్. కరెక్ట్ కదా? అవును సార్. హమ్మింగ్ అప్పుడు అది అక్కడ అది ఒకటి పోయింది. ఇంకోటి అంటే స్వప్నాలు అని ఒక very good, very good. Namrata, this last line you sang, no? Just sing this last line. After that. Ninno shrungara leelalu kannullo rangeli aadin aakasham. Na, see, the previous time you took the first part of the song, you took a breath and then you came in again. This time you sang continuously, but the last note dhamal. Start again, take a nice deep breath. ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి ఆడెను ఆకాశం. దట్ మచ్ ఆఫ్ దమ్ యూ షుడ్ హ్యావ్ ఇన్ సైడ్ యూ. దట్స్ వై ఐ కీప్ టాకింగ్ టు యూ అబౌట్ వాట్ ప్రాణాయామం. యెస్. ఇఫ్ వన్ హ్యాస్ టు సే సంథింగ్ విచ్ యూ వాంట్ టు పాయింట్ అ ఫింగర్ యాట్ ఇట్స్ రాంగ్ బ్రీదింగ్ టెక్నిక్. సో యూ హ్యావ్ టు గెట్ దట్ ఆర్గనైజ్డ్ బికాస్ అదర్వైజ్ యూ ఆర్ వెరీ గుడ్ నమ్రత. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ గుడ్. Anyway, thank you so much. Thank you, ma'am. And good luck for the next round. Thank you, ma'am. Ethel Saptaswaralu, Rajagari Adbhutamaina composition ippudu vinnam.
మన ముందుకు రాబోతున్నాడు ప్రవీణ్ కుమార్ ఇంకో అద్భుతమైనటువంటి కాంపోజిషన్ తో ఏ పాట పాడుతున్నారు నేను ఇది కథ కాదు చిత్రం నుంచి పద్మశ్రీ డాక్టర్ ఎస్పి బాలసుబ్రమణ్యం గారు పాడిన జూనియర్ జూనియర్ అనేసి మీరు మిమిక్రీ కూడా చేయబోతున్నారు అయితే ఒక్కసారి బాలు గారిని తలుచుకొని ఊపిరి పీల్చి పాండి గుడ్ లక్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ జూనియర్ 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 ఇటు అటు కాని హృదయంతో ఎందుకు రాయి తొందర నీకు ఇటు అటు కాని హృదయంతో ఎందుకు రాయి తొందర నీకు అటు ఇటు తానొక ఆటబొమ్మని తెలిసే ఎందుకు వలచేవు అటు ఇటు తానొక ఆటబొమ్మని తెలిసే ఎందుకు వలచేవు కొట్టున పెరిగే గడ్డి పోచవు కట్టిపోచువా నీనా ఒడ్డున పెరిగే గడ్డి పోచవు పొద్దిక నదితో కోరేవు ఒడ్డున పెరిగి గడ్డి పోచవు హృదయం ఎందుకు ఉండకూడదు ఉందని ఎందుకు ఒప్పుకోరాదు రబ్బరు బొమ్మకు రాగం తెలుసు ఆట బొమ్మకు ఆశలు తెలుసు జూనియర్ 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 ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకు రాయి తొందర నీకు సాగరమున్న తీరనిది నీ దాహమురా కోకిల గానం కాకి పాడితే ద్రోహమురా నీ మహమురా సాగరమున్న తీరనిది నీ దాహమురా కోకిల గానం కాకి పాడితే ద్రోహమురా తీగకు పందిరి కావలే గాని తెలుసా నువ్వే పందిరని తీగకు పందిరి కావలే గాని తెలుసా నువ్వే పందిరని No, it's bad. Patiya, mad! Moodu kuda chigurinchalani mooga manasu kore korken mosam droham manam anyayam. Hey, what? Paka paka, paka paka. Junior? Oh! Junior. 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 ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకు రాయి తొందర నీకు
ये क्लास सॉन्ग नहीं है, ये मास सॉन्ग है. फर्स्ट ऑफ ऑल ग्रेट लेजेंड बालू गारु ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడి ఎటువంటి పాటలు ఎంత టఫ్ సాంగ్స్ పాడి బాలుగారు ఆయన మనకందరికీ ఒక ఆదర్శం ఒక మార్గం వేశారు ప్రతి ఒక్క సింగర్కి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అన్నటువంటి ఈ సందర్భంగా బాలుగారికి ఒక మనమందరం ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని నాకు అనిపించింది ఇంకోటి ఏంటంటే ఎంఎస్ విశ్వనాథన్ గారు టిపికల్ కంపోజిషన్ ప్రతి ఒక్క పాట ఆయనది చాలా టిపికల్ కంపోజిషన్స్ పాడడమే అసలు టచ్ చేయడమే అంటే రాజా గారు ఒక వైపు అయితే ఎంఎస్ విశ్వనాథన్ గారు ఇంకొక వైపు రెండు మేరు పర్వతాలు రెండు పర్వతాలు అటువంటి మహా కంపోజిషన్స్ కంపోజర్స్ వారు ఆయన పాడినటువంటి పాట నువ్వు అటెంప్ట్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా పాడాను హ్యాట్స్ ఆఫ్ టు యు బాస్ Thank you, sir. God bless you. Thank you, sir. God bless you. Thank you. Thank you very much, Pravi. Thanks, sir. Thank you. నాలుగు గోడల మధ్యలో మనం ఉండి పాట పాడుకోవడం ఒక ఎత్తు అయితే ఆ పాటని ఇంత దూరం పల్లకిలో మోసుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేయడం బోల్డ్ అంతమంది ముందు ఇంకొక కష్టమైన పని అది. అదే కాకుండా మిమిక్రీ చేయడం అంటే పాటలో అతి కష్టమైనటువంటి పని. బాలసుబ్రహ్మణ్యం గారంటే కారణ జన్మలు. ఆయన ఏం పాడరు, ఆయన ఏం పాడలేరు అనేది టాపిక్ అవుతుంది, కానీ ఆయన పాడగలరు అనేది మాత్రం టాపిక్ కాదు, ఎప్పటికీ కాదు. ఆయన మనకి దొరికినటువంటి ఒక అదృష్టం. నిజంగా ఈరోజు ఈ పాట పాడటం నిజంగా నా జన్మ ధన్యమైంది మేడం. నిజంగా థ్యాంక్స్ టు గాడ్. అండ్ మేమందరం నీకు థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. Thank you so much. Thank you. No words, nothing. Good luck for the next round. Airtel Saptaswaralo mottamodati round ante toughest compositions ikkada present chestunnatundi ee round lo chivara akharaga vastunnatundi participant Krishna Rao. ఏ పాట పాడుతున్నారండి? నేను పంతులమ్మ సినిమా నుంచి రాజన్ నాగేంద్ర గారు స్వరపరిచిన సిరిమల్లె నీవే అనే పాటను పాడుతాను. సిరిమల్లె నీవే, విరిజల్లు కావే, వరదల్లె రావే, వలపంటి నీవే, ఇది ఒక ప్రవాహంలా చక్కగా అలా సాగిపోతాయి. అంతే బాగా పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. సిరిమల్లె నీవే, విరిజల్లు కావే, వరదల్లె రావే, వలపంటి నీవే, ఎదమీటి పూవే, సిరిమల్లె నీవే, విరిజల్లు కావే. నన్నుకోవే నా ఇల్లు నీవే.
ఇల్లె నీవే విరి చల్లు కావే ఆహా లలలా. కృష్ణారావు గారు సార్ చాలా బాగుంది. కొన్ని ప్లేసెస్లో శృతి పక్క కలవలేదు. అంటే ఈ సచ్ ఎ బ్యూటిఫుల్ కంపోజిషన్ రాజన్ నాగేంద్ర గారిది, దానికి అంటే రెండు రైలు పట్టాల లాంటివి సాహిత్యం కూడా. ఓకే, వాయిస్లో మీరు ఏంటంటే ఒక్కొక్కసారి అని కొంచెం ఒక ప్యాథస్ ఫీల్ వచ్చినట్టు అనిపించింది. అది పక్క కలవాలి, అప్పుడే ఆనందంగా ఉంటుంది. అది మిస్ అయింది. అది ఒక్కసారి పాడండి మొత్తం మీరు. గాంధారం పక్కా వినిపించాలి. అదే అదే బ్యూటిఫుల్ బ్యూటీ దీనిలో. మళ్ళీ ఇంకోసారి అక్కడక్కడ అటు అటు ఇటు అటు ఇటు ఉన్నీస్ బీస్గా ఉండింది కొంచెం. బట్ ఎనీహౌ యూ డిడ్ వెరీ వెల్, వెరీ గుడ్ అటెంప్ట్. థ్యాంక్ యూ సార్. లైక్ నిహాల్ సెడ్, దెర్ ఇస్ సమ్ స్ట్రేంజ్ కైండ్ ఆఫ్ గెయిన్ యూర్ గివింగ్ టు యువర్ వాయిస్. దట్ ఈస్ టోటలీ అన్నెసెసరీ. కపుల్ ఆఫ్ ల్యాండింగ్ నోట్స్ అండ్ ఆల్ దట్, ఇట్స్ వెరీ వెరీ స్ట్రేంజ్, యు నో. సో యూ హ్యావ్ టు ట్రై అండ్ ఓమిట్ దట్. దట్స్ అబౌట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. కృష్ణారావు గారు పాడిన ఆ పాటతో ఎయిర్టెల్ సప్తస్వరాలు ఈనాటి ఈ ఎపిసోడ్కి సంబంధించి మొట్టమొదటి రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఎయిర్టెల్ సప్తస్వరాలు ఈనాటి రెండో రౌండ్ అయిన మాస్ రౌండ్లో వస్తున్న మొట్టమొదటి పార్టిసిపెంట్ రేవంత్ ఫ్రమ్ హైదరాబాద్. ఏ పల్లవి రేవంత్? నేను మణి శర్మ గారు కంపోజ్ చేసిన చిరుత మూవీ నుంచి ఓసోసి రాకాశి అనే పాట పాడు. యమహో యమ్మ ఏం ఫిగరో, తిమిరంటుంది రో చూడదు రో, తమ్ముళ్ళుంటే కమ్ముకొచ్చి దుమ్ముళ్ళప్ప మంది రో. ఓసోసి రాకాశి చూస్తుందే నీకేసి, దిల్లంతా తగలడిపోతుందా, వగలన్నీ పోగేసి చెలరే కానీ చూసి, కళ్ళంతా మధు చెడిపోయిందా, మజునూనై జుట్టంతా పీకుందునా, గజినీనై గుట్టంతా లాక్కుందునా, కంపేస్తావే నన్నయాల. ఓ ఎక్కుబారం ఎక్కుబారం తెలుకే పసార, బారు 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 కరిలే మజా, ఎక్కుబారు ఒకరస్తే పోపిరి, బారు 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 లౌకిరికిరి. రేవంత్ సార్ బాగా పాడేవాయి, కానీ నాకు అనిపించింది అంటే ఎనర్జీ తగ్గింది అనిపించింది కొంచెం. ఎస్పెషల్లీ యమహో యమ్మ అక్కడ ఉంది కదా, అది యమహో యమ్మ ఏం ఫిగర్ అని కొంచెం గ్రిప్ లేదు పాడినప్పుడు వాయిస్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సెకండ్ రౌండ్లో రేవంత్ పర్ఫార్మెన్స్ చూసాం, మరి ఇప్పుడు మన వెరీ టిపికల్ వాయిస్ అని, వెరీ డిఫరెంట్ వాయిస్ అని, చాలా అద్భుతంగా పాడుతుందని, ఈ పాట ఈ అమ్మాయే పాడాలి అని బోల్డని కాంప్లిమెంట్స్ సంపాదించుకుంది ఇప్పటి వరకు. శ్రావణ భార్గవిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఏ పల్లవి? అతిథి మూవీలో నుంచి రాత్రైనా నాకు ఓకే అని పల్లవి పాడుతుంది. రాత్రైన నాకు ఓకే, పగలైన నాకు ఓకే, రాసైన నాకు ఓకే, మాసైతే డబుల్ ఓకే, నగదయ్యా నగదయ్యా ఇక దయ్యా రే చెప్ప.
ఎప్పుడైనా ఎక్కడైనా ఓ రబ్బి వీలు కాదు అంట జల్ హట్ సాలి పగిలి టచ్చిస్తే నువ్వే చెడతావు జల్ హట్ సాలి పగిలి Fantastic. Thank you. You have got a peculiar voice, really. Thank you, sir. No comments. Fantastic. Only compliments, huh? Good. Why do I feel like a mother hen? I feel very nice. Thank you, Shravana. Thanks. Thank you so much. Thanks so much. Fabulous job. Thank you. Congratulations. శ్రావణ భార్గవి అమేజింగ్ పర్ఫార్మెన్స్ తర్వాత మనందరి ముందుకి రాబోతున్నటువంటి అల్లరబ్బాయి సాకేత్. ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు? ఏ పల్లవి? నేను బాలుగారు పాడింది మబ్బే మసకేసిందిలే. మబ్బే మసకేసిందిలే ఒక మంచే తెరగా నిలిసిందిలే ఊరు నిదరోయిందిలే మంచి సోకే మనకు కుదిరిందిలే మబ్బే మసకేసిందిలే ఒక మంచే తెరగా నిలిసిందిలే ఊరు నిదరోయిందిలే మంచి సోకే మనకు కుదిరిందిలే మబ్బే మసకేసిందిలే ఒక మంచే తెరగా నిలిసిందిలే. థ్యాంక్ యూ. గుడ్ సాకేత్. థ్యాంక్ యూ సార్. గుడ్ గుడ్ గుడ్. ఓపెనింగ్ కొంచెం ఇదిగా ఉండింది, బట్ దెన్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ సార్. నైస్, వెరీ నైస్. ఐ లవ్ వాట్ యు డిడ్ ఆన్ ద టాప్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మనందరి ముందుకి వినమ్రంగా, అఫ్కోర్స్ వినమ్రం అన్నా వినయమన్నా ఏమన్నా ఒకటే, ఆ పేరులోనే ఉంది అఫ్కోర్స్, నమ్రత ఫ్రమ్ వైజాగ్. ఏ పాట పాడుతున్నావు? నేను శంకర్ దాదా ఎంబీబీఎస్ నుంచి పట్టు పట్టు చెయ్యే పట్టు. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నీలో దాచిపెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, కన్ను చూపు దూరేటట్టు, నోరు కత్త ఊరేటట్టు ఓ పుల్లోడా. ఓ ముక్క కన్ని పోయేటట్టు, ముద్దు మీద ముద్దే పెట్టు, నన్ను కాస్త నమ్రత సార్, ఏమైంది? ఫస్ట్ రౌండ్లో అంత బాగా పర్ఫామ్ చేసి టోటల్ స్కేల్ అవుట్ అయిపోయింది, అండ్ దట్టు ఈ ఈ పాట వాయిస్కి సూట్ కాలేదనిపించింది నాకు. అంటే మధ్యలో ఏంటి, లిరిక్ మర్చిపోయావా, లేకపోతే మొత్తం టోటల్ స్కేల్ అవుట్ అయిపోయింది కంప్లీట్గా? నమ్రత, ఐ స్టిల్ లైక్ వాట్ యువ్ డన్ టుడే.
in the second song, and you've forgot in between all those things, doesn't matter. But there is some basic Shruti problem that has happened. So we'll see what we can do, okay? Okay. Thank you, Namru. Thank you, ma'am. జూనియర్ 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 అంటూ మనందరినీ అలరించిన ప్రవీణ్ కుమార్, అతని వాయిస్లో ఒక మాస్ సాంగ్ వినాలన్నా లేకపోతే ఒక వెస్ట్రన్ సాంగ్ వినాలన్నా ఎందుకో కొత్తగా ఉంటుంది. లెట్స్ సీ ప్రవీణ్ కుమార్ ఇక్కడికి వచ్చి సెకండ్ రౌండ్లో మాస్ మసాలా సాంగ్, అఫ్ కోర్స్ పల్లవి ఏం పాడుతున్నాడో చూద్దాం. ప్రవీణ్ ఏ పాట పాడుతున్నారు? నేను అల్లరల్లుడి చిత్రం నుంచి బాలు గారు పాడిన నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయితు. ఏలూరు సియారెడ్డి కళాశాలలో ఓరాణి ప్రేమ పురాణం ఆ ముచ్చటకైన ఖర్చులు రోజంతా జంట షికార్లు ఉత్తపుకారులు మరపురావు కాలేజీ రోజులు మరపురావు కాలేజీ రోజులు. వాహ్ క్యా బాత్ హై. నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయితు, నేను రొమ్మియోగా మారినది లగ్గాయితు, నాకు గుండెల్లోన పుట్టుకొచ్చే సగాయితు అది భామ కాదు పాతు. నిన్ను క్లాసులోన చూసినది లగ్గాయితు, నిన్ను కౌగిలింత కోరినది లగ్గాయితు, నాలో పుట్టుకొచ్చే జూనియర్ జూలియట్టు ఇక చూడు ప్రేమలోతు. అంటే మైనర్ జస్ట్ చూడదు. But good. Thank you, sir. All the best. Thank you, sir. Just chodo, but good. Thank you. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఈనాటి ఈ ఎపిసోడ్ కూడా కంక్లూజన్కి రాబోతోంది. బట్ ఎలా కంప్లీట్ చేయగలం? కృష్ణారావు గారు పాడాలి కదా మరి. మీ అందరి చప్పట్ల సమక్షంలో కృష్ణారావు గారిని మరొక్కసారి వేదిక మీదకి వచ్చి మంచి మాస్ పాట పల్లవి పాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఏ పల్లవి పాడుతున్నారు? నేను కాలేజ్ సినిమా నుంచి శశిప్రీతం గారు స్వరపరిచిన, శశిప్రీతం గారు మ్యూజిక్ చేసిన మాయదారి మైసమ్మో అనే పాటని పాడబోతున్నా. సమ్మో మైసమ్మా మనం మైసారం బోధమే మైసమ్మా మాయదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం బోధమే మైసమ్మా ఓ మైసమ్మో మైసమ్మా మైసమ్మో మైసమ్మా గబరబెట్టి బము గబరబెట్టి గైపుగాకే మైసమ్మా చాలా పరేషాన్ని చెయ్యకే మైసమ్మా గబరబెట్టి గైపుగాకే మైసమ్మా చాలా పరేషాన్ని చెయ్యకే మైసమ్మా మాయదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం బోధమే మైసమ్మా మాయదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం బోధమే మైసమ్మా. వేర్ వాజ్ దిస్ కృష్ణారావు ఆల్ దీస్ డేస్? వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ అ రౌండ్ లైక్ దిస్ టు హియర్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ కేపబుల్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ నీష్. సారీ, because you must be wanting to be a classical singer or a melody singer, but this is really where you are rocking, because jo aap ga rahe ho aapke nabhi se nikal ke aa raha hai. All the best to you. Thank you, ma'am. This is terrific. All the best to you. Judgment enti ee naadu participate chesinaatundi aaru guru participants lo nunchi aidu gurni next round ki promote chestu okkallani maatram eliminate chesinaatundi round idi. ఎలిమినేట్ అయిన వాళ్ళ పేరు అనౌన్స్ చేయటం నిజంగానే బాధాకరం, ఎందుకంటే చేసిన మిస్టేక్ ఏం లేదు. అద్భుతమైన గాత్రం, అమోఘమైనటువంటి శృతి పక్వత, అలాగే లయ అన్నీ పర్ఫెక్ట్గా ఉండి కూడా కాంపిటీషన్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేసిక్గా ఫాలో అవ్వాల్సిన రూల్స్ కొన్ని ఉంటాయి.
అవి కొంచెం అటు ఇటు అవ్వటం మూలంగా నేను అసంతృప్తి కానీ అసంపూర్ణం కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి యునో అనౌన్స్ చేస్తున్నటువంటి పేరు నమ్రత. నమ్రత సార్ నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు, ప్రాక్టీస్ చేస్తూ ఉండు, వదలకుండా వన్ డే యుల్ బికమ్ ఎ వెరీ వెరీ బిగ్ సింగర్, ప్లేబ్యాక్ సింగర్. Yes, sir. May God bless you with that. నీ విష్ పూర్ ఇదవ్వాలని, ఫుల్ఫిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. దెర్ ఇస్ వన్ లిటిల్ డాల్ఫిన్ విచ్ ఇస్ సేయింగ్ బాబాయ్ టు మీ అండ్ జంపింగ్ బ్యాక్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్. హోప్ఫుల్లీ ఐ విల్ సీ దట్ డాల్ఫిన్ అగైన్ స్ట్రాంగర్ అండ్ సూనర్ దెన్ ఐ ఎక్స్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎయిర్టెల్ సత్యస్వరాల్లో Strepsils clear voice of the day evardi ante namrata announce chestava chep chepu nu evaru anukuntunnavu chepisi revant anukuntunna exactly nyaya nirnetala nirnayam kuda ade revant Strepsils clear voice of the day.